హాయ్ టు ఆల్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఐ హోప్ మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరిక నిన్నటితో నాది రోజు మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా హ్యాపీగా గడిపాను. ఈ న్యూ ఇయర్ని నేను ఇంత ఆనందంగా గడుపుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత అంటే అసలు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను అనుకున్నవన్నీ నేను రీచ్ అయ్యాను. నేను ఫస్ట్ డేనే ఇలా రీచ్ అవుతాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను అసలు ఈ ప్లాన్ కూడా చేసుకోలేదు. అంటే నాకు ఆ విధంగా అసలు ఎలా జరిగిందో ఇదంతా ఒక మిరాకిల్ లాగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాము. సో కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? నేను ఎక్కడికి వెళ్ళాను అని అంటే, నేను యాక్చువల్గా వన్ డేలో న్యూ ఇయర్ రోజు 3 టెంపుల్స్కి వెళ్ళాను. ఒకటి వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, సెకండ్ వచ్చేసి గణేష్ టెంపుల్, థర్డ్ వచ్చేసి అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడే కదా మంచి సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్ళాలన్న కోరిక నిన్నటితో నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది. అసలు ఎంత రాధాకృష్ణుని చూస్తే అక్కడ వాళ్ళ ప్రవచనాలు, అక్కడ ఉన్న హరే రామ్ హరే కృష్ణ భజనలు అన్నీ వింటూ ఉంటే అస్సలు రావాలనిపించలేదు ఇంటికైతే. ఫుల్ ఎంజాయ్ చేసిన ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా డ్యాన్స్ చేశానో చూడండి. ఫుల్ డ్యాన్స్ చేసినాం. దగ్గర అరౌండ్ 3-4 అవర్స్ చేసినాం మేమైతే అక్కడ ఎంజాయ్గా. చాలాసేపు ఉన్నాం నైట్లో వచ్చినాం మళ్ళీ దర్శనానికైతే. ఫుల్ పబ్లిక్ వచ్చిళ్ళు. అసలు ఎక్కడ కొంచెం కూడా ఇట్లా స్పేస్ లేకుండా ఉంది, అంత రద్దీగా ఉంది. నన్ను ఇక్కడ వీడియో తీయొద్దు అని అన్నారు. మళ్ళీ నేను కొంచెం రిక్వెస్ట్ చేసి ఇట్లా యూట్యూబ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పేసి చెప్తే ఇంకా మళ్ళీ తీసుకున్నాను. అసలు చాలా బాగుంది చూడండి రాధాకృష్ణుడు. లైట్ ఫోకస్కి మనకు అట్లా కనిపిస్తుంది. పక్కనే ఉన్న ఇంకా దేవతలు, కృష్ణుడికి గోపికలు ఉంటాయి కదా, వాటన్నిటి ఉన్నాయి. పబ్లిక్ చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. అసలు ఇది ఓన్లీ ఇంకా పైన స్టేజ్ పైననే, అంటే టెంపుల్లో పైన ఉంది, కొంచెం కింద మనకు డ్యాన్స్ కూట్ల వల్ల ప్లేస్ ఉంది కూర్చోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి ఇట్లా బాగుంటుంది. చాలామంది నేను అంటున్నా కదా మెడిటేషన్ మెడిటేషన్ అని చెప్పేసి, నేను దీని ద్వారానే ఇలా కొంచెం నా మనసును ప్రతి ఒక్కటిని ఫుల్ఫిల్ చేసుకున్నా. ఇక్కడ ఉన్నది ఆంటీ సాయితి, మా పక్కన వాళ్ళు నేను కలిసి వెళ్ళినాము. మా కన్నయ్య, మమ్మీ నేను ఊరు విలేజ్కి వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల, అక్క ఎక్కడికన్నా వెళ్తున్నావా అని అంటే, ఏ ఎక్కడికి వెళ్ళట్లేదు, యాదగిరి గుట్ట కానీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికన్నా వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకెవరు లేరు కదా తోడని చెప్పేసి క్యాన్సల్ అయింది ప్రోగ్రామ్ అని చెప్పిన. లేదక్క సరే పోదాం పదా అంటే, నేనన్నా సరే అక్కడికద్దు ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పిన. సో సరే అక్క పోదాం, ఎట్లా ఒక బస్సు ఫ్రీ కదా అని చెప్పేసి అనుకున్నాం. ఇంక వెళ్ళేసినాము. చాలా హ్యాపీగా ఉంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను డ్యాన్స్ చేసిన ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను మీకు దర్శనం కోసం కనిపించాలా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు అసలు అవి చూస్తే కళ్ళు మనం క్లోజ్ చేసుకోవాలనిపిస్తలేదు. అట్లా ఉంది చూడండి, ఎంత క్లౌడ్గా ఉందో మొత్తం, ఇట్లా రష్ ఎక్కువ ఉంది ఇక్కడ. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన నేనైతే ఈ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ఇలా ఫస్ట్ రోజు నా డ్రీమ్ ఈ విధంగా ఫుల్ఫిల్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరిక ఈరోజు తీరిపోయింది. ఇదేంటి అని అంటే, నేను ఈరోజు ఇక్కడ భగవద్గీత కూడా కొనుక్కున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కోవాలని. ఆన్లైన్లో చాలాసార్లు చూస్తున్నాను, కానీ ఏంటి అని అంటే, ఆన్లైన్లో కంటే మనం ఒక టెంపుల్ దగ్గర తీసుకున్నదైతే మనకు కూడా ఒక సెంటిమెంట్ లాగా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మాది డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము వెళ్తున్నాం డ్యాన్స్ కోసం. అక్కడ ఇచ్చేసి మొబైల్ కూడా ఇచ్చేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము చూడండి. అక్కడ నేనే ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూగా మాతో పాటు మా కో బ్యాచ్ బాయ్స్ కూడా ఉన్నారు.
మేము కొద్ది మందివి స్టార్ట్ చేసినాము, ఇంకా మాతో పాటు చాలామంది యాడ్ అయిపోయినారు. ఏదైనా సరే మనం ఫస్ట్ ఒక స్టెప్ ముందడుగు వేస్తేనే మనతో పాటు నలుగురు వస్తారని అంటారు కదా, అదే మేము ఇక్కడ చేసింది. ఫస్ట్ ఎవరు చేయలేరు, తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసి ఇంకా మా తర్వాత బాయ్స్ ఒక బ్యాచ్ చేసింది, వాళ్ళ తర్వాత మళ్ళీ మేము మళ్ళీ చేసినాము. వీళ్ళైతే ఎంత బాగా చేసిండో తెలుసా, వీళ్ళు మొత్తం అసలు వీళ్ళు చేస్తూ ఉంటే నాకైతే పోయి చెయ్యాలా 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 అని అనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, నేను ఎలా డ్యాన్స్ చేస్తానో మీకు అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Thank you.